जोहार महात्मा गांधी गारु, जोहार महात्मा गांधी गारु, जोहार महात्मा गांधी गारु। కల్లంగొండ కిషోర్ గారు డివిజన్ కి సంబంధించిన పలువురు కిషోర్ గారు వీళ్ళు వందనాల శ్రీను గారు కలు శాసనసభ్యులు వారు ఒక ప్రెస్ మీట్ 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఉన్నాడండి 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత నాదే అని అన్నాడు మేము ఒకటే అంటున్నాం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తల చూసి చోడే వెంకటరత్నం అని నేను మీరు 30,000 ఇళ్ల పట్టాలకి శంకుస్థాపన చేసి ఈ నెలాఖరికి 3 సంవత్సరాలు నిండుతుంది 3 సంవత్సరాలు ఎవరైనా సరే ఒక 50 మంది గాన గృహ ప్రవేశం చేసుకుంటే నేను ఒక అమ్మా బాబుకే పుట్టలేదు అనుకుంటే మీరు వచ్చి చెప్పెట్టు కొట్టండి నా కొడకల్లారా మీరు వచ్చి చెప్పెట్టు కొట్టండి ఎవరైనా సరే నేను గృహ ప్రవేశం ఎవరా ఎదవ నా కొడక నువ్వు శిబిరం దగ్గర ఉన్నావని మేము చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు నేను రోజు ఈ శిబిరం కాడే ఉంటాను ఒరే ఎదవా మేము 100 మంది గృహ ప్రవేశం అయ్యాయని చెప్పేసి ఫోటోలు చూపించండి లేకపోతే నేను బండి మీదకి వస్తా ఒక్కడ గృహ ప్రవేశం అవ్వలేదండి వాళ్ళు ఇచ్చిన పట్టాలు రంగుల స్టూడియో ఫోటో దగ్గర ఫోటోకి ఫ్రేమ్ కట్టించుకుని సాంబ్రాణి బుగ్గురు అంబికా దర్బారు పెట్టి అగరబెట్టితో పూజ చేస్తున్నారండి లబో దీపమని ఏడుస్తున్నారండి పట్టాదారులు ఒరే ఎదవల్లారా మీరు ఇచ్చిన పట్టాలు చదల పట్టేస్తున్నాయని మేము కట్టిన ఇల్లు టిట్కో ఇల్లు 6,000 ఇల్లులు 80% పూర్తవుతే మేము రా ఎన్టీఆర్ గృహకల్పన పెట్టాం మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి మీ అమ్మ పేరు మీద పెట్టుకుంటారో మీ చెల్లి పేరు మీద పెట్టుకుంటారో నీ పేరు మీద 170 పేర్లు పెట్టావు అది పెట్టుకో అన్నో అయినా సరే వాళ్ళకి ఎలాగైనా సరే ఆ ప్రభుత్వం చేసింది మేము ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే దాన్ని కాలకర్పంలో పడేశారు మళ్ళీ అది 30-40% దిగజారిపోయింది ఈ రోజున చిట్కోయిల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా గృహ ప్రవేశం అవ్వాల మరి మహిళల్ని ఈ ప్రభుత్వం ఎంతో దగా చేసింది మద్యపాన నిషేధిస్తాం మీ యొక్క తాలుబొట్లు చామంగా ఉంటాయి అని చెప్పేసి ఇవాళ ఆరోగ్య శాఖ వాళ్ళు కేంద్ర ఆరోగ్య శాఖ వాళ్ళు ఒక విషయం వెల్లడించారు విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్లో కానీ గుంటూరులో జీజీహెచ్ హాస్పిటల్లో కానీ సంవత్సరానికి 36 మంది 40 మంది ఈ యొక్క మద్యం తాగడం వల్లే చచ్చిపోతున్నారు ఇది మద్యం కాదండి విషం ఇది మద్యం కాదు ఏంటంటే కాలేయాలు దెబ్బతిని లివర్లు దెబ్బతిని ఊపిరితిత్తులు దెబ్బతిని పని చేసుకుని పొద్దున్నే రాత్రి వచ్చి తాగేవాడు పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోవటం స్కానింగ్లకు వెళ్తే 15,000 రూపాయలు రక్త పరీక్షలకు వెళ్తే 15,000 రూపాయలు వాళ్ళు గోలెట్టేస్తున్నారండి బాబు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో 500 తెచ్చుకునే వాళ్ళం ఈ ముష్టి పథకాలు ఉండేవి కావు 500 రూపాయల్లో 100 రూపాయలు తాగేవాడు తెల్లారుదామని చక్కగా పనిలోకి వెళ్ళేవాడు పొద్దున్నే లెగిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు తలపట్టేస్తుంది అంటున్నాడు కళ్ళు కనబడతలేదు అని అంటున్నాడు అని చెప్పేసి అని మొన్న మా చంటి గారు మేము పాదయాత్రకు వెళ్తే మహిళా సోదరి మనులు వీడు డబ్బుతో పాటు మా మంగళసూత్రాలు కూడా తింపేస్తున్నాడు అని చెప్పేసి అని గోలెక్కారు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి 175కి 175 అని అన్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు అవినిగడ్డ మీటింగ్లో 10 మంది పొత్తులు లెగిస్తే తాగేది దేంతో అయినా సరే గ్లాస్తోనే గమ్యానికి చేరాలంటే సైకిలే రెండు కలుస్తున్నాయి కరెంటు ఛార్జీలతో ఫ్యాను కూడా తిరగట్లేదు ఫ్యాను రెక్కలు ఊడిపోయినాయి అని చెప్పేసి ఆయన చక్కగా చెప్పాడు మరి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అవినిగడ్డ ఇసుకేస్తారు రాళ్ళ ఇవాళ రేపు మచిలీపట్నం పెడన కైకులూరు 5వ తారీఖు దాకా ప్రోగ్రామ్ డిసైడ్ చేశాడు మీరు ఒకటే చెప్పాలి ఈ నాయకుడికి ఎవరిని అడుగుతారండి ఓటెళ్ళి రైతులు బాగున్నారా పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు పంట నష్టపోయిన దానికి నష్టపరిహారం లేదు ఉద్యోగస్తులు ఉన్నారా ఉద్యోగస్తులు ఏమని అడుగుతారండి పాపం 450,000 మంది బీఆర్సీని రద్దు చేసి ఓపీఎస్ ఇస్తా అన్నాడు ఓపీఎస్ బదులు జిపిఎస్ అని చెప్పేసి అని ఆక్సిజన్ మీద వెంటిలేటర్ మీద ఉన్న ఊరిని అది కూడా తీసేసి సాగుకు రంగం సిద్ధం చేసినట్టు ఒక జిపిఎస్ అని తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదం తెలిపారు ఆ యొక్క ప్రతులు కూడా ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి తగలబెడతాం కూడా జరిగింది నిరుద్యోగులు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒక్కడికి ఇచ్చాడండి ఇది ఇచ్చాడు ఎదవా ఏమి ఇచ్చాడు వాలంటరీ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు మదే చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈ రోజున యువత అంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఎదుగుతున్నారు మరి అలాగే కూలీ నాలి చేసుకున్న వాళ్ళకే ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతున్నారు అసలు వీళ్ళు ఎవరిని అడుగుతారండి వ్యాపార సంస్థలు షట్టర్లు చేస్తున్నారు అగరత్తులు వెలిగిస్తున్నారు తప్ప మళ్ళీ రాత్రి 8 గంటలకి షట్టర్లు వేస్తున్నారు వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా ఎవడో బాగున్నాడు గ్యాస్ బండ 550 ఉండేదా
13 వందలు చేసావా, 200 రూపాయలు నూనె ప్యాకెట్, అల్లం 240 రూపాయల, టమాటాలు 200 రూపాయలు, పచ్చిమిరపకాయలు 150 రూపాయల, ఇదేనారా నా కొడకలారా మీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు? ఇదేనంటారా మీరు చేసేది? చెత్త మీద పన్ను భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో వేయాల? చెత్త పన్ను ఈ రాష్ట్రంలోనే వేశారు. ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 10% చొప్పున 2025 వరకు కూడా డిమాండ్ నోటీసులు వెళ్ళిపోతున్నాయి జనాలకి. గక్కలు లాడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఒకటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకటే అంటున్నారు, ఇప్పుడు దాకా నువ్వు నొక్కిన బటన్ వేరే, మా ముందుకు వస్తుంది త్వరలో బటన్, ఆ బటన్ నొక్కి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, ఆ బటన్ నొక్కి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. దయవుంచి ప్రతి కార్యకర్తలు నాయకులు ప్రతి గుమ్మం గుమ్మానికి తీసుకెళ్లి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రద్దు చేశాడు? మొన్న మే 28వ తారీఖున మహానాడు మహాశక్తి అని చెప్పేసి విడుదల చేసిన ఆ యొక్క సంక్షేమ పథకాల గురించి వివరించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.